Vishaka Jilla Parishramika Prantham Malkapuramlo, Ram Ramji Sankshem Seva Sangam Advaryamlo, Dr. Babu Jagajivan Ram 115 Jayanti Vedukalu Nirvahincharu. Ee Sandarbhanga Sangha Sabhyulu President Muppidigiri Matladutu, Peda Badugu Balahina Vargala Asha Jyoti Ani, Desamloni Aneka Padavulu Chepatti, Alage Bharatadesa Upapradhani Mantriga, Ayana Chesina Sevalu Marvalenivani Annaru. Ee Karyakramamlo 62వ Ward Corporator Balla Lakshman Rao, Peddada Prasadu, Rushi, Nagaraju తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జనరావు జయంతోత్సవాలను జయప్రదం చేయండి. డాక్టర్ బాబు జగజ్జనరావు జయంతోత్సవాలను జయప్రదం చేయండి. జోహార్ డాక్టర్ బాబు జగజ్జనరామ్. జోహార్ డాక్టర్ బాబు జగజ్జనరామ్. అదిస్తాం డాక్టర్ బాబు జగజ్జనరావు ఆశయాలను. అదిస్తాం డాక్టర్ బాబు జగజ్జనరావు ఆశయాలను. జోహార్ డాక్టర్ బాబు జగజ్జనరామ్. బాబు జగజ్జనరావు జయంతోత్సవం డాక్టర్ బాబు జగజ్జనరావు గారి జయంతోత్సవాలను జయప్రదం చేయండి. రోజు 62వ వార్డు రామ్ రామ్జీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జనరావు వేడుకలు చాలా ఘనంగా జరపడం చాలా సంతోషకరమైన విషయం. మరి బాబు జగజ్జనరావు గారు అనేకమైనటువంటి పథకాలు అనేకమైనటువంటి ఆయన ముందుండి స్వాతంత్ర దీనికి పనిచేసే వ్యక్తి బాబు జగజ్జనరావు గారు. మరి ఆయన పేద బడుగు బలహీన వర్గాల గురించి అనేకమైనటువంటి కష్టాలు పడి మరి ఆనాడు ఆయన ఉప ప్రధానిగా ఉంటూ పేద బడుగులు బలహీన వర్గాల గురించి ఆలోచించి వాళ్ళందరికీ కూడా ముందుండాలని చెప్పేసి మరి అడిగారు. మరి ఆయన అనేకమైన మంత్రి పదవులు మరి ఆనాడు చేయడమే కాకుండా అవన్నీ కూడా రాబోయే తరాలకు కూడా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు అందరూ కూడా అటువంటి పథకాలే అటువంటి పదవులన్నీ కూడా అనుభవించాలని ముందు చూపుతో చూసిన వ్యక్తి మరి బాబు జగజ్జీవన్ గారు భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ చాలా భారతదేశ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలను భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ పల్లెల్లో ఘనంగా నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాదిగ జాతి నుంచి తొలి ఉప ప్రధానిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఆ సంస్కరణలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా పరిష్కరించగల మహావ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. నేడు దళిత జాతి ఇంత దినదిన అభివృద్ధి చెందుతుందంటే దానికి జగజ్జీవన్ రామ్ కూడా ఒక కారణం. అలాగే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకి ఎన్నో హక్కులను కల్పించారు. ఈరోజు ఇలా మనం ఇంత బహిరంగంగా ఇలా మాట్లాడగలుగుతున్నామంటే అది వాళ్ళిచ్చిన ఆశీస్సులే, వాళ్ళిచ్చిన శక్తే. భావితరాలు అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ అలాగే దళిత జాతి బుద్ధి బిడ్డలందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళకి జైభీములు అర్పించుకుంటున్నాను. అధ్వర్యంలో జరుపుకుంటున్న మన జగజ్జీవన్ గారు వేడుకల్లో ఇది మొదటిగా జయంతి కాబట్టి మా దళితుల గురించి పోరాడాడు, దళితుల గురించే పాటుపడ్డాడు, దళితుల గురించే అతను రక్షణ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు 71లో నేను కూడా ఆర్మీలో ఉన్నాను, మాకు కూడా చాలా ఇదిగా చేశాడు. మన దళితులు ఎక్కడికి వెళ్ళినా సరే, నడిబీదులకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఎంతో అండగా ఉండేది. తిరిగి లేని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా ఒకే థాట్ క్రింద అతనగా మినిస్టర్గా పనిచేసి అందరికీ కూడా సౌకర్యం నిర్మించాడు. చదువుకున్న టైంలోనైతే అతను ఒక కుండ పెడితే 3 కుండలుగా తయారు చేశాడు. ఒకే కుండలు తాగిన తర్వాత మనం తాగాలనేసిన ఒక నిర్ణయాన్ని అది బదిలీ చేశాడు జగజ్జీవన్ రావు గారు. అతను మట్టికే గొప్ప మహనీయుడు, మన గురించి చాలా చేశాడు. అలాగనే బీహార్ అంబేద్కర్కి మొదటి నుంచి కూడా అతను కష్టాలే కానీ సుఖం లేదు, దళితుల గురించే పోరాడాడు. ఈరోజు బట్టలు వేసుకుని ఉద్యోగంలో కానీ రిజర్వేషన్లో కానీ ఏ దాంట్లో అయినా సరే అతను పెట్టిన భిక్ష అని ఈ రోజుకి కూడా మా గర్వం ఇస్తూ ఆ జ్యోతిరావు స్కూల్ గారికి వీళ్ళ ముగ్గురికి కూడా మేము ధన్యవాదాలు అర్పిస్తూ ఎంతో సమర్పిస్తున్నాము. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్.
జగజీవన్ రావు.